సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుని టైం అయితే దగ్గర పడింది అనిపిస్తుంది. అసలు విషయమేంటో మాట్లాడుకునే ముందు అలానే వీడియోని లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేసుకోండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా కొట్టండి. సూపర్ స్టార్ మహేష్ బాబు పరిశ్రమ కాంబో సంక్రాంతికి పలకరించబోతున్న సినిమా సర్కార్ వారి పాట. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎప్పుడూ లేనంత విధంగా అంచనాలు, ఎప్పుడు కనిపించని లుక్లో సూపర్ స్టార్ కనిపించడం ఫ్యాన్స్కి అయితే పండగలు అనిపిస్తుంది. తమన్ సంగీతం, కీర్తి సురేష్ అయితే హీరోయిన్గా నటించడం, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ప్రతి అంశం కూడా క్రేజీగా అనిపిస్తాయి ఈ సినిమాకి. ఇదంతా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్కి మాత్రం వీలైనంత త్వరగా మహేష్ బాబు గారు ఒక్క ప్యాన్ ఇండియా సినిమా అయినా చేయండి అని ఎంతోమంది ఆలోచనలు, కానీ అనుకుంటే ఆలోచనలు వచ్చినంత సులువుగా సినిమా స్టోరీలు సెట్ కావుగా అని సూపర్ స్టార్ కూడా వెయిటింగ్. ఇప్పుడు తెలుగులో క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాలతో దుమ్ము లేపేస్తూ 70% పైగా స్టార్ హీరోలు బుక్ చేసుకున్న డైరెక్టర్ ఎవరు అంటే ప్రశాంత్ నీల్ గా చెప్పుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఒక న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. ఈ డైరెక్టర్ మహేష్ బాబుపై వార్తలు ఈ మధ్యన బాగా ఎక్కువగా వస్తున్నాయి. కారణం ఏంటి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అయితే ప్రశాంత్ నీల్ కథ స్టోరీ ప్లాట్ చెప్పడం జరిగింది. ఈ సంగతి కూడా రీసెంట్గానే జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రశాంత్ నీల్ అయితే డైరెక్ట్గా చెప్పలేదట. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశాంత్ నీల్ అయితే చాట్ రూపంలో అలానే డిస్కషన్ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. మహేష్ మాత్రం ప్రశాంత్ నీల్ కథకి అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యారట. ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. మరి ప్రశాంత్ నీల్ వరుస సినిమాల్లో మహేష్ బాబు సినిమా ఉంటుందో లేదో చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అఫీషియల్ అప్డేట్ కోసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు త్వరగా చేరాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.